హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేంద్ర గాజుల. నేను లీగల్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాను. యాత్ర, నేను ఎక్కడెక్కడికి వెళ్తాను మరియు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటాను. సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అవన్నీ తెలియజేస్తూ ఉంటాను. ఇప్పుడు మెయిన్ ఏం చెప్తా ఉన్నామంటే, స్త్రీలకు ఆస్తి హక్కు గురించి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అది ఏమంటే, వీలున మా రాయకుండా తండ్రి అనే అతను చనిపోతే అది స్వయార్జితమైన, పిత్రార్జితమైన, ఖచ్చితంగా స్త్రీలకు దాయాదులు కంటే, అంటే పెద్దనాన్న, పిన్నాన్న, చిన్నాన్న, పెద్దనాన్న అంటూ ఉంటారు, స్వయంగా ఉంటే కూడా వాళ్ళకంటే మొదటి హక్కు కుమార్తెలకు ఉంటుంది. రెండు, వీలునామా రాయకుండా ఒక మహిళ చనిపోతే ఆ ఆస్తి ఎవరికి వెళ్తుంది? సోదరుల బిడ్డలకు వెళ్తుందా, లేదా తన బిడ్డలకు వస్తుందా అని 2004లో సుప్రీంకోర్టు, మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ జస్టిస్ అబ్దుల్ నాజీర్ మరియు జస్టిస్ కృష్ణమురారి 51 పేజీల తీర్పును వెలువరించారు. అది ఏమంటే, ఒకవేళ వీలునామా రాయకుండా చనిపోతే తండ్రి తరపున ఆస్తి వచ్చింటే ఆ ఆస్తి తండ్రి వారసులకు వెళ్తుంది. ఒకవేళ మామ, భర్త, అత్తగారి, భర్త తరపున వారి నుంచి ఆస్తి వచ్చింటే వీలునామా రాయకుండా చనిపోతే భర్త వారసులకు వస్తుంది. ఖచ్చితంగా భర్త వారసులకు వస్తుంది వీలునామా రాయకుండా చనిపోతే. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వీలునామా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాల్లో మనం ఏంలే వీలునామా అంటాము, ఇప్పుడు మనకు అర్థం కాదు, బిడ్డలకు, మనవళ్ళకు, మనవరాళ్ళకు ఆ టైంలో అర్థమైంది, అయ్యో అప్పుడు మా వాళ్ళు చేసినంటే ఇప్పుడు ఈ సమస్య లేదే అంటారు. కాబట్టి ఖచ్చితంగా వీలునామా అనేది ఒకటి రాసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా వీలునామా రాయకుండా చనిపోతే తండ్రి తరపున ఆస్తి అయితే తండ్రి వారసులకి, భర్త తరపున లేదంటే మామ తరపున ఆస్తి వచ్చింటే వారికి వెళ్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోలు, లీగల్కి సంబంధించిన విషయాలు నేను నా యూట్యూబ్ ఛానల్ అయిన నాగేంద్ర గాజుల ద్వారా తెలియజేస్తుంటాను. మరియు దేవాలయాల సందర్శన చేసినప్పుడు అక్కడి యొక్క చరిత్ర, స్థల పురాణం మరియు ఆ గుడికి ఏ విధంగా వెళ్ళాలి అనేది తెలియజేస్తూ ఉంటాను. మరియు కొద్దిగా ఆహ్లాదంగా ఉండాలనేసి నేను కొన్ని కామెడీలు ట్రై చేస్తూ ఉంటాను, మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటాను. నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నన్ను ఆదరిస్తారని భావిస్తున్నాను. జై శ్రీరామ్.